రాష్ట ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు అప్లికేషన్లు ప్రారంభించింది. ఈ పథకాల అర్హులను ఆధార్, రేషన్ కార్డు ప్రాతిపదికగా ఎంపిక చేయనున్నారు. దీంతో హైదరాబాద్ లోని మీసేవా కేంద్రాల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. మరింత సమాచారం అరుణ్ అందిస్తారు. ప్రభుత్వము అమలు చేస్తున్న 6 గ్యారంటీల గురించి ఆధార్ కార్డే ఇంపార్టెంట్ అని చెప్పడంతో చాలామంది, అంటే ప్రతి ఆధార్ సెంటర్ కాడ, ఆధార్ కార్డ్ సెంటర్ల దగ్గర, అంటే మీ సేవల చుట్టూ, అంటే చాలామంది పబ్లిక్ మాత్రము ఇక్కడ క్యూ లైన్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది ఒక ఆధార్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం పబ్లిక్ ఈ హాల్లో పట్టనంత మందిగా, అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ జనాలు మాత్రము పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు మరి ఈ ఆధార్ కార్డు ఎందుకు, ఏమి అవసరం గురించి వీళ్ళు ఈ ఆధార్ కార్డుని ఎంట్రీ చేయించుకోవాల్సి వచ్చిందో కొంతమందిని అడిగి తెలుసుకుందాం. మనమే ప్రయత్నం చేద్దాం. 9 ఫామ్ ఇచ్చిండ్రు, ఇచ్చినాక మళ్ళా రాసి ఇచ్చినాం, అప్లికేషన్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి కూర్చున్నాం, ఫోటో దిగాలి, అది దిగాలి. అప్లికేషన్ ఫామ్ అంటారు, ఎన్ని పేజీలది, ఏం ఫామ్ అది, అంటే ఆధార్ కార్డుకు సంబంధించిందా? ఆధార్ కార్డు, ఫోన్ లింక్ కొరకు వచ్చిన, లేకుంటే ఆ బ్యాంకులో బుక్ ఇయ్యారంట. చెప్పండి, ఇప్పుడు ఈ పబ్లిక్ ఇంతగానం జనాలు వస్తున్నారు, మీ సేవ దగ్గర చూస్తే భారం తీరు జనాలు బయట అంతే ఉన్నారు, ఈ లోపల అంతే ఉన్నారు. సో ఎలాంటి సమస్యతోటి ఇప్పుడు మీ సేవ దగ్గరకు వస్తున్నారు జనాలు? పొద్దునే 6-7 గంటల నుంచి లైన్లో నిలబడుతున్నారు. మా ఆఫీస్ ఓపెన్ చేసేది 9 గంటలకు మేము ఓపెన్ చేసేది. ఆధార్ సెంటర్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. ఆధార్ గురించి ఏంటంటే పిల్లల బయోమెట్రిక్ అప్డేటు, రేషన్ కార్డు అప్లికేషన్ చేయాలంటే బయోమెట్రిక్ కంపల్సరీ ఉండాలని చెప్పారంట. బయోమెట్రిక్ గురించి, మళ్ళీ ఫోన్ నంబర్, ఆధార్ కార్డు ఫోన్ నంబర్ అప్డేట్ గురించి, మళ్ళీ కొత్త పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళది అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. మా సెంటర్ వచ్చేసి ఒక కౌంటర్ ఉంది మా దగ్గర, మేము 60-70-80 అప్లికేషన్స్ ఇస్తున్నాం మార్నింగ్ ఉదయం నుంచి. ఉదయం ఇచ్చిన వాళ్ళు కొంతమంది లంచ్ టైంలో పిలుస్తున్నాం, కొంతమందిని ఇప్పుడు పిలుస్తున్నాం. ఒక కౌంటర్ వచ్చేసి మనకు 60-70 అప్లికేషన్ తీసుకుంటున్నాం. కనుక అప్లికేషన్ ఎంతమంది వస్తున్నారంటే దాదాపు ఒక 200-300 మంది. ఒక ఈ ఒక్కటే సెంటర్ కాదు, ప్రతి ఒక్క సెంటర్లో హెవీ రేషియో ఉన్నది అనమాట. ఈ యొక్క గ్యారంటీల గురించి అప్లికేషన్స్ అనేది మీ సేవలలో తీసుకుంటలేరు. ఏదైతే మీ ఏరియా ఇక్కడ వార్డ్ ఆఫీస్ ఉందో అక్కడ వార్డ్ ఆఫీస్లో వెళ్ళి ఆ అప్లికేషన్స్ కూడా మా దగ్గరికే తీసుకొని వస్తున్నారు. ఆ అప్లికేషన్స్ ఇక్కడ కాదండి, మీ అక్కడ వార్డ్ ఆఫీస్లో ఎక్కడైతే ఉందో ఆ వార్డ్ ఆఫీస్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇప్పుడు అలాంటి దాని గురించి మీరు ఎట్లా పే చేస్తున్నారు? ఓన్లీ 30 మందికి ఇచ్చారంటే డైలీ ఎంతమందికి మీరు ఆధార్ను అలా సమస్యలను పరిష్కరిస్తుంది? ఆధార్ కౌంటర్ వచ్చేసి మా దగ్గర డైలీ ఒక 80-90 వరకు చేయనికే మాకు ఉన్నది, ఆపరేటర్ చేయనికే. ఎంతోమంది 150 మంది 200 మంది అంటే పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నారు, బ్యాంకులలో చేస్తున్నారు. ఈ యొక్క ఏరియా బట్టి మా ఏరియాని ఏది ఉంది, ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి పిలుస్తున్నాము, చెప్పించి పంపిస్తున్నాము పబ్లిక్. మేడం ఏంటి గురించి వచ్చారు మీరు? ఆధార్ కార్డ్ చేంజ్ చేయించుకోవడానికని వచ్చిన. ఓటర్ ఐడి కార్డు లేదంటే గ్యాస్ బిల్ అడుగుతున్నారు. కొత్తగా మా మ్యారేజ్ అయింది, సర్టిఫికేట్ మార్పించుకుందామని వచ్చిన. రేపు పొద్దున 9 o'clock వస్తే టోకన్ ఇస్తామని అంటున్నారు. అంటే ఇంతకు ముందు మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉండే, ఇప్పుడు ఎక్కడ మార్పించుకుంటారు? అల్వాల్లో ఉండే, ఇక్కడ బ్రంజరా హిల్స్ కి మార్పించుకుందామని వచ్చిన. మీ ఆధార్ కార్డు మరి మొబైల్ లింక్ ఉందా? ఉంది. మరి ఎందుకు మార్పించుకోవాల్సి వస్తుంది? కొత్త మ్యారేజ్ అయింది, అడ్రస్ మార్పించుకోవాలి కదా అన్న, అందుకని వచ్చిన. పథకాల గురించి కూడా అప్లై చేయాలి కదా అందుకని. మరి ఎంత టైం పడుతున్నది మీకు? మీ సేవలలో చేస్తలేరని చెప్తున్నారు. ఆధార్ సెంటర్లను మీ సేవలనే ఏర్పాటు చేశారు. సో వీళ్ళు ఏమేమి మీకు అడుగుతున్నారు అంటే కండిషన్స్ ఉంటాయి కదా, మీ గుర్తింపు కార్డు ఏమన్నా అడుగుతున్నారా ఈ ఆధార్ కార్డు చేంజ్ చేయాలన్న? పాన్ కార్డు గురించి, దాని గురించి అడుగుతున్నారు కదా, ఓటర్ ఐడి కార్డు అడుగుతున్నారు. ఇప్పుడు ఇది ఓటర్ ఐడి కార్డు అయినా గ్యాస్ బిల్ అయినా ఉంటేనే అడ్రస్ మార్చడానికి ఉంటుంది అని చెప్తున్నారు. ఓటర్ ఐడి కార్డు ఎక్కడ చేయించుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలంటున్నారు. మేము ఆధార్ కార్డు కోసం వచ్చామండి, మా బాబు కోసం. పొద్దున 4 వచ్చి లైన్లో నిలబడి ఇప్పుడు ఫామ్ ఇచ్చారు, ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే అప్పుడు ఆధార్ కార్డు వస్తుందని చెప్పారండి. ఇంత అర్జెంట్ ఏంటి ఆధార్ కార్డు తీసుకోవడానికి? ఆధార్ కార్డు ఏంటంటే రేషన్ కార్డుకి అడుగుతున్నారు, లేకుంటే ఆరోగ్యశ్రీ కార్డు కోసం, అన్నిటికీ ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు కావాలంటే 6 గ్యారంటీల కోసమా? దాని గురించే అండి, గ్యారంటీ కోసం, రేషన్ కార్డు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, దాని గురించి కూడా చేస్తున్నాం. ప్రతి దానికి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలంటున్నాం. టోకెన్ ఇచ్చారు, ఆ టోకెన్ నెంబర్ ఇస్తే మాకు 31 టోకెన్ నెంబర్ వచ్చింది. అప్పుడు వాళ్ళు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. టోకెన్లు ఇస్తున్నారండి. అంటే ఫస్ట్ సెక్షన్లు ఎంతమందికి ఇస్తున్నారు టోకెన్లు? మీ దగ్గరకు వచ్చే వరకు ఎంతమంది ఉంటుంది? నా దగ్గర వచ్చే వరకు 29 మెంబర్స్, 30 మెంబర్స్ అవుతున్నారు. మేము యాక్చువల్లీ 14 మెంబర్స్ ఉండే.
అప్పుడు మేము వచ్చినే మళ్ళీ మధ్యలో అలా దూరిపోవడం, కొట్లాడడం అలాగే నడుస్తుంది. టోకన్ అంటే ప్రతిదానికి ఆధార్ కార్డు, మొబైల్ లింక్ అంటే ఇవి రెండు ఉంటే అన్ని పథకాలు వర్తిస్తాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడంతో పబ్లిక్ మాత్రము బారులు తీరుతున్నారు. ఆధార్ సెంటర్ల దగ్గర, మీసేవ సెంటర్ల దగ్గర. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.